అందరికీ నమస్తే. సెక్షన్ 420 ఇండియన్ పీనల్ కోడ్స్లో మనకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సెక్షన్ 420. సో వంచన లేకపోతే మోసం ఫలితంగా ఆస్తిని వేరే వాళ్ళకి బదలాయించడాన్ని సెక్షన్ 420లో పొందుపరిచారు. వంచన, మోసము ఈ రెండింటి పర్యవసనంగా ఒక వ్యక్తికి నష్టం వాటిల్లుట. ఆ విధంగా మోసం చేసినటువంటి వ్యక్తికి మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా కోర్టు విధించిన శిక్ష ఎలా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని లేకపోతే వ్యక్తులని మోసం చేసినందువలన ఆ మోసానికి గురైనటువంటి వ్యక్తి ఏదైనా ఒక తన ఆస్తిని కావచ్చు, లేకపోతే విలువైన వస్తువుని కావచ్చు, లేకపోతే విలువైన ప్రాపర్టీని వేరొక వ్యక్తికి ఇవ్వవలసి వస్తే, ఆ విధంగా ఒకవేళ ఆ వ్యక్తిని మోసం చేసినటువంటి అతనికి జైలు శిక్ష విధించబడుతుంది, అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. సో ఎవరైనా మోసం చేసినట్లయితే ఆ వ్యక్తికి కోర్టు ద్వారా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది, అలాగే ఫైన్ కూడా వేస్తారు, అంటే జరిమానా కూడా వేస్తారు. అయితే ఏంటంటే ఈ ఎనీ పార్ట్ ఆఫ్ ద వాల్యుబుల్ సెక్యూరిటీ, అంటే ఈ సెక్షన్కు సెక్షన్ 415 కూడా కొంచెం తేడా ఉంది. ఎందుకంటే ఆ సెక్షన్కు ఈ సెక్షన్కు ఎంతో పోలి కూడా ఉంది. సెక్షన్ 415 అనేది చాలా సాధారణమైంది, కామన్. అది మోసంగా పరిగణించదగిన అనేక చర్యలను ఆ సెక్షన్లో పొందుపరచడం జరిగింది. ఏది సెక్షన్ 415లో, సెక్షన్ 415, సెక్షన్ 416, సెక్షన్ 418, సెక్షన్ 420లు ప్రత్యేకమైన వంచనలను అందుకు తగిన శిక్షలను పేర్కొన్నారు. సాధారణమైన వంచనకు జైలు శిక్ష 417లో పేర్కొనబడింది. ప్రత్యేకమైన వంచనలకు కఠినతరమైన శిక్షలకు ఏ విధంగా ఏర్పరిచినది ఇంతకు ముందే మనం గమనించినాం. సెక్షన్ 420లో కూడా అటువంటిదే. కేవలం వంచనకు పాల్పడితే ఐపీసీ సెక్షన్ 415 వర్తిస్తుంది. పర్యవసనంతో నిమిత్తం లేదు. ఒక వ్యక్తి వంచనకు పాల్పడితే చాలు. అయితే మోసగింపబడిన వ్యక్తి అతని ప్రలోభమునకు లోనైతే సెక్షన్ 415 వర్తిస్తుంది. పర్యవసనంగా అతను ఎటువంటి చర్య చేపట్టనక్కర్లేదు, ఎటువంటి ఆస్తి బదలాయింపు జరపనక్కర్లేదు. అంటే వంచనతో పాటు పర్యవసనం కూడా ఉంటేనే ఈ సెక్షన్ అన్వయిస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మోసము లేక వంచన చేసినట్లయితే, వంచనకు గురైన వ్యక్తి ఏదైనా ఆస్తిని ఇతరులకు ఇచ్చినట్లయితే, మోసం చేసిన వ్యక్తికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. అదే ప్రకారంగా నేర తీవ్రత బట్టి కూడా జరిమానా కూడా విధించబడుతుంది. అదేవిధంగా వంచింపబడినందువలన వంచనకు గురి చేయబడిన వ్యక్తికి ఏదైనా విలువ గల దానిని రూపొందించినా లేక మార్చినా లేక ధ్వంసం చేసినా లేక సంతకం పెట్టినా లేక సీలు వేసిన వంచకునికి పైన వివరించినట్లుగానే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. అదేవిధంగా జరిమానా కూడా విధించబడుతుంది. అలాగే వంచింపబడినందువలన వంచనకు గురి కాబడిన వ్యక్తి విలువ కట్టదగినదిగా మార్చుటకు అవకాశం ఉన్న ఏదైనా వస్తువును, అంటే ఏంటి, ఎనీథింగ్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు వాల్యుబుల్ సెక్యూరిటీ రూప్. సో అటువంటి వస్తువులను రూపొందించినా మార్చినా లేక ధ్వంసం చేసినా లేక సంతకం పెట్టినా లేక సీలు వేసిన పైన వివరించిన విధంగానే 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. సందర్భాన్ని బట్టి, నేర తీవ్రత బట్టి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి సెక్షన్ 420 అనేది వంచన లేక మోసానికి సంబంధించినటువంటిది. అలాగే ఈ వంచన మోసం ఫలితంగా ఏదైనా ఒక విలువగల ప్రాపర్టీని ఇతరులకు ఇచ్చినట్లయితే, ఇతరులకు ఇచ్చేటట్లు చేసినట్లయితే కూడా దీన్ని సెక్షన్ 420 కేసు కింద నమోదు చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.